అస్వామి రంగ ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ చూస్తే ఏంటంటే చాలా ఎగ్జైట్మెంట్ కనిపించింది అనమాట. ఏంటంటే మనకి ఇది ఒక బంగారరాజు అంటే విలేజ్ టైప్ కామెడీ కనపడుతుంది అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే మలయాళం పిక్చర్ డబ్బింగ్ అంటున్నారు. 2019లో పొరింజని పెద్ద హిట్ అనమాట. ఆ సినిమా దీన్ని డబ్ చేస్తారంటున్నారు. సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే అల్లరి నరేష్ గారు, అలాగే రాజు తరుణ్, వీళ్ళ క్యారెక్టర్లు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్, ఒక పల్లెటూరులో జరిగే కథలాగా ఉందనిపిస్తుంది. ఫ్రెండ్స్ కామెడీ ఉంది, ప్లస్ ఎమోషన్ కూడా ఉందన్నమాట. మెయిన్ దీంట్లో డైలాగ్ కూడా ఉంది, పండగ కుందర నా స్వామి రంగ నాగార్జున గారు చెప్తా ఉంటే కొద్దిగా చూడాలి చూడాలనిపిస్తుంది. ఇంకోటి లాస్ట్ ట్రైలర్ అయిపోయే ముందు ఒక షాట్ వస్తుంది, బీడీ నోట్లో పట్టుకొని ఇనప చూ వేస్తాడు, రెడ్కి ఆ బీడీ టచ్ అయ్యగలుగుతుంది. ఆ షాట్ అవుతే అసలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు అనమాట. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అవుతే ఆ షాట్ అవుతే ఎస్పెషల్ ఇంకా ఇంకా హైలైట్ అనే చెప్పొచ్చు. నాకైతే సినిమా ఖచ్చితంగా ఆడుతుందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా వస్తుందని అనుకుంటున్నాను. నా స్వామి రంగ అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రైలరే మనకు అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆకట్టుకునే విధంగా. విలేజ్లో కానీ సిటీలో ఉన్న కానీ ప్రతి ఒక్కరి కానీ ఎవరికైనా ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. అదే కామెడీ ఉంటుంది, కామెడీ ఉంటుంది అని అనుకుంటాను. ఇంకా నాగార్జున గారు ఏంటంటే పల్లెటూరు కథలు అంటే మనం బంగారరాజు అవి చూసాం కదా, కామెడీ ఎలా ఉంటుందా అంటే అదే కామెడీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువగా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్తో కూడుకున్నట్టు ట్రైలర్ కట్ చేశారనమాట. మనకైతే ఖచ్చితంగా నాగార్జున గారు హిట్ కొడతారని అనుకుంటున్నాను. ఇంకోటి నాగార్జున గారు ఏంటంటే హిట్ అయిన తర్వాత కంటిన్యూగా రెగ్యులర్గా సినిమాలు తీస్తే బెటర్. ఏంటంటే చాలా గ్యాప్ పడిపోతున్నారు. అలాగే వెంకటేష్ గారు కానీ ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు ఎంత బజ్ ఎంత మార్కెట్ ఉండేది, ఎందుకు ఇలా డిలే చేస్తున్నారో అర్థం కాలేదు. కంటెంట్ ఉంటే వాళ్ళ ఏజ్తో సంబంధం లేదన్నా సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారన్నమాట. అది మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.